నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భాస్కర్ గుప్తా. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం పిల్లల పట్ల తల్లిదండ్రుల ఆదర్శ ప్రవర్తన. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. వారు నేడు ఆర్జించిన విజ్ఞానమే భవిష్యత్తులో దేశానికి ఆశా జ్యోతి. ఆ జ్యోతి వెలుగులే జాతి ప్రగతి పథాన్ని దర్శింపజేస్తాయి అంటారు. తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను తీర్చిదిద్దడంలో ఏ విధమైనటువంటి అంశాలను సూత్రాలను మెలకువలను పాటించడం వల్ల వారి యొక్క ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండడం మాత్రమే కాకుండా వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతారు అనే అంశాలను గురించి ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఇందులో 5 ప్రధానమైనటువంటి విభాగాలను గురించి మనము చర్చించబోతున్నాం. మొదటిది ఆలోచన విధానానికి సంబంధించి, అంటే విద్యార్థుల యొక్క ఆలోచన విధానము తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాల్లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, వాటిని సరిచేసుకోవడం ఎలా. రెండవది, చాలామంది కుటుంబ సంబంధాలు సంబంధ బాంధవ్యాలలో మన యొక్క ప్రవర్తనను మన పిల్లల యొక్క ప్రవర్తనను తీర్చిదిద్దడం ఏ విధంగా జరగాలి. ఆ తర్వాత సామాజిక బాధ్యతను గురించి, వారి యొక్క పాత్రను గురించి పిల్లలకు ఏ విధమైనటువంటి రీతిలో ట్రైనింగ్ అందించాలి, విలువల పట్ల వాటి యొక్క అవగాహన పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా వాడి యొక్క నీతి బోధను చిన్నప్పటి నుంచి చేయాలి అనే అంశాలను గురించి చూద్దాం. అన్నింటికంటే ప్రధానమైనటువంటి అంశం తల్లిదండ్రులుగా గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటిది, మీరు ఏది చెబుతారో పిల్లలు అది చేయరు, మీరు ఏది చేస్తారో పిల్లలు అది చేస్తారు. అంటే మీరు చెప్పిన దాని పట్ల కంటే మీరు చేసే దాని పట్ల మీ యొక్క పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతారు అన్న విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా భావించాలి. ఈ పాయింట్ ఎప్పుడైతే గుర్తుంటుందో ఆటోమేటిక్గా ఇంట్లో మీ ప్రవర్తన మారుతుంది, మీ ప్రవర్తన చూసి మీ పిల్లలు మారుతారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక ఆలోచన విధానానికి సంబంధించి, సహజంగా పేరెంట్స్ ఏ విధంగా భావిస్తారు అంటే, పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం మొత్తం కూడా పాఠశాల యొక్క బాధ్యత మాత్రమే, స్కూల్ మాత్రమే మా వాడి యొక్క భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాలి, పూర్తి బాధ్యత పాఠశాల మాత్రమే స్కూల్ మాత్రమే వహించాలి అనుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ అంటే పేరెంట్ ఫీజు ఎక్కువ కడితే చాలు, అది ఆటోమేటిక్గా మా పిల్లలను చూసుకుంటుంది అనుకుంటారు. చూడండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అకాడమిక్స్లో పాఠశాల పాత్ర ఉంటుంది, కొంతవరకు ఆలోచన విధానంలో ఉంటుంది, కానీ చాలా వరకు పేరెంట్స్ యొక్క పాత్ర కూడా ఉంటుంది. అలాగని మనం కార్పొరేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, సాధారణమైనటువంటి పాఠశాలలో చదువుకున్న వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానాలను గమనించినట్టయితే అక్కడ పాఠశాల యొక్క పాత్ర కొంతమేరకు మాత్రమే ఉంటుంది, తమ యొక్క తల్లిదండ్రుల పాత్ర చాలా వరకు ఉంటుంది. ఏ తల్లిదండ్రులైతే ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తనతో తమ పిల్లల్ని పెంచారో, వారి యొక్క పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత అదే విధమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారు. ఇక్కడ ప్రధానంగా డబ్బు వెచ్చించడం అని కాదు, సమయం వెచ్చించడం అనే అంశం ముఖ్యమైనది. పిల్లలతో క్వాలిటీ సమయాన్ని గడపాలి. ఎంత ఎక్కువ సమయాన్ని మీరు, ఎంత క్వాలిటీ టైంని, ఇక్కడ గంటలు గంటలు గడపలు కాకుండా గడిపేటటువంటి సమయాన్ని క్వాలిటీగా గడిపినట్టయితే, ఆ డబ్బు ఖర్చు పెట్టడం కంటే ఎక్కువగా ఈ సమయం ఏదైతే పిల్లలతో గడుపుతున్నారో అది వాళ్ళ పట్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. వస్తువులను వాడుకోవాలి, వ్యక్తులను ప్రేమించాలి. కానీ ఇప్పుడు వ్యక్తులను వాడుకుంటున్నారు, వస్తువులను ప్రేమిస్తున్నారు. ఈనాటి ప్రపంచంలో గనక మనం గమనించినట్టయితే ఈ మార్పు అనేటటువంటిది స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. దీని పట్ల పిల్లలకి మనం అవగాహన కల్పించాలి. వస్తువులు అనేటటువంటిది అశాశ్వతం,
వ్యక్తులు మాత్రమే శాశ్వతము, సంబంధ బంధావ్యాలు మాత్రమే శాశ్వతము అనేటటువంటి విలువల్ని పిల్లల్లో పెంపొందింపచేయాలి. మరి ఈ ఆలోచన విధానంలో మార్పు ఎలా వస్తుంది, ఏ విధంగా తీసుకురావాలి అంటే కేవలం ఒకటే ఒకటి, ఆ ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తన మాత్రమే. మనం ఏదైతే మార్పు విద్యార్థుల్లో కోరుకుంటున్నామో ఆ మార్పు మొదటగా మనలో తీసుకురావాలి. మనము మారినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని చూసి పిల్లలు మారుతారన్నమాట. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని ఒక ఆర్థికవేత్త చెప్పినట్టుగా, ఇప్పుడు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలు హృదయ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడడము, మీ రిలేటివ్స్కి ఫోన్ చేసి మాట్లాడడము, మీ ఇంటికి అప్పుడప్పుడు ఎవరైనా గెస్టులను పిలవడము, ఆ తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని వారితో పాటు తీసుకెళ్ళడము, ఇది జరిగినట్టయితే ఏం జరుగుతుందంటే పిల్లలకు ఆటోమేటిక్గా సమాజంలో మనము ఉన్నటువంటి స్టేటస్లో ఏ విధమైనటువంటి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయాలని అర్థమవుతుంది. అప్పుడప్పుడు స్నేహితులతో మాట్లాడడం వల్ల అసలు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో అని ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది. డైరెక్ట్గా చెబితే ఎవరు వినరు, మన ప్రవర్తనను చూసి వాళ్ళు అనుసరించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం గెస్ట్ని ఇన్వైట్ చేస్తామో ఒకరి పట్ల మనం ఏ విధంగా బాధ్యతగా ప్రవర్తించాలి, వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ని ఇవ్వాలి, ఇది మనము మాటల్లో చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళకి చూపిస్తున్నామని అన్నమాట. మనము వ్యక్తులుగా సమాజంలో ఎదిగేటటువంటి క్రమంలో కేవలం మనం ఒక్కరు మాత్రమే ఎదుగుతూ ఉంటే, కేవలం డబ్బుతో మాత్రమే ప్రపంచంలో అన్ని విషయాలు సాగుతాయి అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. వ్యక్తులను కలుపుకుంటూ వెళ్ళడం కోసమని మాటల్లో చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా చెప్పడం కోసము ఈ విధమైనటువంటి సూత్రాన్ని అనుసరించాలన్నమాట. అంటే అప్పుడప్పుడు మనము స్నేహితులతో మాట్లాడడం, ఆ మాట్లాడేటటువంటి విధానము కూడా చాలా ఆదర్శమైనటువంటి విధానంలో ఉండడం, వల్గర్గా చాలా కోపంగా మాట్లాడకుండా శ్రద్ధగా సావధానంగా మాట్లాడడము, ప్రేమతోని మాట్లాడడము చేయాలన్నమాట. ఇక్కడ మనము విద్యార్థులు పిల్లలు తీర్చిదిద్దేటటువంటి క్రమంలో ఇంకొకటి ఏంటంటే శ్రద్ధగా వినడం. భగవంతుడు మనకి ఒక నోరునిచ్చాడు, రెండు చెవులనిచ్చాడు. ఎందుకు అంటే ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలని అర్థం. ఇది ఎక్కడైనా వర్తిస్తుందన్నమాట. పిల్లలు చెప్పేటటువంటి దాన్ని మనం శ్రద్ధగా విని ఎప్పుడైతే వాళ్ళ యొక్క మనస్సును మనం అర్థం చేసుకుంటామో, వారికి ఏ అంశాలను గురించి చెప్పాలి, ఏ విధమైనటువంటి అంశాలను ఏ విధంగా చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే విషయం ముందుగా మనకు అర్థమవుతుంది. అందుకని వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను సావధానంగా వినేటటువంటి ప్రయత్నాన్ని పేరెంట్స్ చేయాలి. చాలామంది ఉద్యోగ బాధ్యతల్లో పడి, డబ్బు సంపాదనలో పడి, సమయం లేకపోవడం వల్ల పిల్లలు చెప్పేటటువంటి దాన్ని కనీసం వినేటటువంటి స్టేజ్లో కూడా ఉండట్లేదు. 1 కోటి రూపాయలు సంపాదించినా కూడా మీరు పిల్లల్లో ఒక ఉత్తమమైనటువంటి లక్షణాలను గనక సంపాదించకపోతే, వాళ్ళలో నింపకపోతే, ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తనను గనక వారి లోపల తీసుకురాకపోతే, 2 కోట్ల రూపాయలు సంపాదించి కూడా భవిష్యత్తులో వృధాగా పోయినట్లే భావిస్తున్నారన్నమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే ఒకరోజు ఏడుస్తారు, కానీ విలువల్ని ఇవ్వకపోతే మాత్రం జీవితాంతం ఏడుస్తారు. సహజంగా మనిషి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, 20 సంవత్సరాల వయస్సులో ప్రపంచం నా గురించి ఏమనుకుంటుంది అని ఎక్కువగా ఆలోచిస్తారంట. 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న యూత్ని ఎవరైనా చూడండి, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్న కన్సర్న్ ఎక్కువగా ఉంటుందంట. అదే వ్యక్తి 40 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, ఇతరులు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నా ఆత్మసాక్షికి కరెక్ట్గా ఉంది అనుకుంటే నేను ముందుకెళ్తాను అని అనుకుంటాడంట. కానీ ఇదే విధమైనటువంటి ఆలోచన 20 ఇయర్స్లో ఉండదు. 20 ఇయర్స్లో ఎంతసేపు కూడా ఇతరులు నా గురించి ఏమి అనుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ మీదే ఉంటుందంట. 40 సంవత్సరాల వయస్సు తర్వాత ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు, నేను చేసే పని నా ఆత్మసాక్షికి కరెక్ట్గా ఉంటే చాలు. 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత
ఎవరు ఏమైనా అనుకొని నేను చేసే పని నేను చేస్తాను ఇతరుల గురించి ఆలోచించేటటువంటి ఆ సమయం కూడా వాళ్ళకు ఉండదంట అంటే ఆ థాట్ కూడా వాళ్ళకు రాదంట సో ఇక్కడ వ్యక్తి యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి కాబట్టి ఏ ఏజ్ లో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో ఆ ఏజ్ ఆధారంగా ఆ ఆలోచన విధానంలో మార్పుల్ని మనం తీసుకురావాలన్నమాట అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు విద్యార్థులకు ఆలోచన ఎంతసేపు కూడా ఇతరుల గురించి ఎక్కువగా ఉంటుంది అంటే అది టీచర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు వీటి పట్ల ఎక్కువగా ఉంటుంది మీడియా పట్ల ఎక్కువగా ఉంటుంది మనకి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ కావచ్చు మూవీస్ కావచ్చు వాటి పట్ల ఆకర్షితులు అవుతారు ఫోటో స్టాటిక్ కల్చర్ యాంకర్ కల్చర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట వీటి పట్ల ఆకర్షితులు అవ్వడం జరుగుతుందన్నమాట వీటిని జాగ్రత్తగా గమనించి ఎక్కడైతే వీళ్ళు తప్పటడుగులు వేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసి దాని పట్ల ముందు కోప్పడితే ఎవరు కూడా వినరు మనం కోప్పడకుండా ఏం చేయాలంటే కూర్చొని మంచి చెడు ఏది ఇటు వెళితే ఈ విధమైనటువంటి సూత్రాల్ని అనుసరించడం వల్ల మంచి ఈ విధంగా జరుగుతుంది ఇటు పక్కన వెళ్తే చెడు ఈ విధంగా జరుగుతుంది అని వాళ్ళకి ఎప్పుడైతే అర్థం చేయిస్తామో వాళ్ళు ఆటోమేటిక్గా ఆవేశాన్ని తగ్గించుకొని ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారు అంతేకాని మనం కోప్పడడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు మనం గట్టిగా అరవడం వల్ల చేసేటటువంటి పనిలో చెప్పేటటువంటి విధానంలో మార్పు రాదు అంటే విద్యార్థులు మనల్ని పాటించరన్నమాట కేవలం ఆ కోపాన్ని మాత్రమే చూస్తారు తప్పితే ఆ కోపంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని వాళ్ళు గ్రహించి మారేటటువంటి అవకాశాలు ఉండదన్నమాట అందుకని మనం కొంచెము ఓపికతోని ఈ జాగ్రత్త కనుక తీసుకున్నట్టయితే మనము అనుకున్నటువంటి మార్పుని వాళ్ళ లోపల ప్రవేశపెట్టగలుగుతామన్నమాట ఆ తర్వాత సామాజిక నీతి పాప భీతి దైవ ప్రీతి ఈ మూడింటిని కూడా విద్యార్థుల్లో మనం పెంపొందించాలి సమాజ నీతి అంటే సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు కావలసినటువంటి కట్టుబాట్లు కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ విద్యార్థులకు ఎవరైనా కూడా అంకుల్ అండ్ ఆంటీ కనీసం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం కూడా ఈ తరానికి రావట్లేదు సంబంధ బాంధవ్యాల గురించి కూడా తెలియట్లేదు కాబట్టి మనం ముందుగా సమాజంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అడుగంటిపోతున్నటువంటి ఈ సంబంధ బాంధవ్యాలను వాటి విలువలను గురించి గొప్పతనాన్ని గురించి ఇతరులను గౌరవించడం గురించి ముందు నేర్పించాలి ప్రతీది కూడా మనమే చేయాలి మనమే గొప్ప అనుకునేటటువంటి భావం నుంచి ఈ తరాన్ని కొంచెం బయటకు తీసుకొచ్చి ఇతరులను గౌరవించేటటువంటి విధానం నేర్పాలి తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది అనే దాన్ని మనం చూపించగలగాలి ఉదాహరణకు మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారు 100 సార్లు మంచి చేశారు 100 సార్లు మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటించారు కానీ ఒక్కసారి మీరు ట్రాఫిక్ రూల్ని అధిగమించడం వల్ల ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చేసి ఆపి మీకు ఫైన్ వేసాడు అనుకోండి అప్పుడు మీతో పాటు మీ పిల్లలు కనుక ఉంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు చెప్పండి చూడండినా మనం 100 సార్లు ట్రాఫిక్ రూల్స్ని పాటించాము కానీ ఒక్కసారి పొరపాటు చేశాము అయినప్పటికీ కూడా మనకు ఫైన్ పడింది దాని అర్థం ఏంటి ప్రతిసారి కూడా మనము ఒప్పుగానే ఉండాలి 100 సార్లు నేను ఒప్పుగా ఉన్నాను ఈ ఒక్కసారి తప్పు చేస్తే ఏమవుతుంది అన్న ఆలోచన వాళ్ళ లోపల రానివ్వకూడదు ఏ ఒక్కసారి కూడా మనం పొరపాటు చేయకూడదు తప్పు చేయకూడదు అనేటటువంటి దాన్ని ఇండైరెక్ట్గా ఈ విధంగా వాళ్ళకి చెప్పినట్టు అవుతుందన్నమాట సో మనం చేసేటటువంటి పనుల్లో చెప్పేటటువంటి మాటల్లో పొంతనం ఉండాలి మాటలకు చేతనకు మధ్య పొంతనం ఉండాలి ఆలోచనకు ఆచరణకి మధ్య అగాధాన్ని తగ్గించగలగాలి అంటే గొప్ప గొప్ప మాటలు చెప్పి మనం సిల్లీ సిల్లీ థింగ్స్ చేసామనుకోండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము టికెట్ తీసుకుంటాము ఏ ఎగ్జిబిషన్కో ఎక్కడికైనా వెళ్ళామనుకోండి 6 ఇయర్స్ వాళ్ళకి టికెట్ అనుకోండి ఇతని వాళ్ళ బాబు కనుక 7 ఇయర్స్ కనుక ఉంటే 6 ఇయర్స్ అనే చెప్పాడు అనుకోండి టికెట్ మానేయచ్చు టికెట్ తీసుకోకుండా తప్పించుకోవచ్చు అని అప్పుడు వాళ్ళ బాబుకి మెసేజ్ ఏమిచ్చినట్టు ఇక్కడ ఒక 10 రూపాయల టికెట్ కోసం అబద్ధం ఆడాడు అంటే ఆ పిల్లని యొక్క మనస్సులో ఏ విధమైనటువంటి భావన ఏర్పడుతుందో గమనించండి మన మాటలు ఏం చెప్పాం విలువల్ని పాటించాలి అని చెప్పాం ఆచరణలో ఏం జరిగింది తప్పుడు అడుగులు వేశాం అందుకని మాటలకి చేతలకి మధ్య పొంతనం ఉండాలి ఆలోచనకి ఆచరణకి మధ్య అగాధాన్ని మనం తగ్గించగలగాలి అంటే ఏదైతే చెప్తామో అది చేసి చూపెట్టాలన్నమాట సో పాప భీతి సంఘనీతి దైవ ప్రీతి
ఇప్పుడు చాలామంది కూడా నేనే గ్రేట్ అని అనుకుంటారు. ఇక్కడ నాస్తికులు దైవాన్ని నమ్మకపోవచ్చు, ఇది దైవము అంటే ఫలానాది నమ్ము అని చెప్పకపోవచ్చు. ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఒక శక్తి ఉంది అని ఎప్పుడైతే వాళ్ళు భావిస్తారో తప్పు చేసేటటువంటి ప్రమాదాలు తగ్గుతాయి. అందుకోసం మాత్రమే ఆ దైవ ప్రీతి కలిగించాలి, అంతే తప్ప దీని పట్ల ఒక భావనను తీసుకురావడం కోసమో రిజిడ్గా ఉండడం కోసమో కాదు. శాస్త్రీయమైనటువంటి విధానంలో 21వ శతాబ్దంలో మనము ఏ విధమైనటువంటి ఆలోచన విధానంలో ఉన్నామంటే, మనిషి చంద్రుడిపై ఆకాశంపై అడుగు పెడుతున్నాడు కానీ అంతరంగంలోంచి ఆలోచనలో లోపలికి వెళ్ళి ఆలోచన చేయలేకపోతున్నాడు. సో అంతరిక్షంలోకి వెళ్ళడం కాదు, అంతరంగంలోకి కూడా వెళ్ళాలి. ఎప్పుడైతే అంతరంగంలోకి కూడా వెళతామో అప్పుడు మనకు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉండగానే కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రపంచంలో బెస్ట్ లాయర్ ఎవరంటే ఎవరికి వారే, బెస్ట్ జడ్జ్ ఎవరంటే ఎవరికి వారే. సో పిల్లల యొక్క ప్రవర్తనను తీర్చిదిద్దినప్పుడు ఆ విధంగా తీర్చిదిద్దాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆలోచన విధానంలో మార్పు, అలవాట్లలో మార్పు, అలవాట్లు ఎప్పుడైనా కూడా ఒకటే విధంగా ఒక రోజుల్లో రావు. ఏ అలవాటు అయినా కూడా మనకి కొత్త అలవాటును నేర్చుకోవాలంటే 21 రోజులు సమయం పడుతుంది, దానికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. కొత్త అలవాట్లను, కొత్త హాబీస్ని, కొత్త అభిరుచులను భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి నూతన అంశాలను జోడించడానికి ఈ ప్రిన్సిపల్ని మనం పాటించాలి. తర్వాత సంబంధ బాంధవ్యాలను, తర్వాత ఈ విలువల్ని సాంఘికంలో, ఇప్పుడు మనము సమాజంలో ఉన్నప్పుడు కనీసము సామాజిక బాధ్యతగా బయటికి వెళ్ళి కొంత సేవా దృక్పథాన్ని మనం చూపించాలి. ఎట్లా చూపించాలి? ఇలా సేవ చేయాలి, ఇలా హెల్ప్ చేయాలంటే కాదు. మీ పిల్లల బర్త్డే అవుతుంది అనుకోండి, ఎక్కడికైనా ఆ రోజు వెళ్ళి ఏదో కేక్ కట్ చేసి మొహాన్ని పూసుకోవడం కాకుండా ఒక్క నలుగురికి ఒక అన్నదానం చేయండి. ఏదైనా అనాథాశ్రమానికి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక చాక్లెట్స్ పంచిపెట్టి చేయండి. ఇది పిల్లలకి మీరు ప్రాక్టికల్గా సమాజం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని చూపిస్తున్నట్టు అనమాట. సో మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపిస్తున్నారనమాట. ఇది చాలా ప్రభావవంతంగా పిల్లల మనస్సు పైన ముద్రపడుతుందనమాట. అంటే మాకు సమాజంలో నివసిస్తున్నప్పుడు ఒక బాధ్యత ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అందుకని ఈ విధంగా ప్రాక్టికల్గా మీరు చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. విలువలు పాటించేటప్పుడు మీరు ఆచరించి చూపాలన్నమాట. హాలిడేస్కి వచ్చినప్పుడు మనము ఒక కొత్త లాంగ్వేజ్ని మనం నేర్పించాలి పిల్లలకి. ఎందుకు ఒక కొత్త లాంగ్వేజ్ని నేర్పించాలి అంటే, మన యొక్క ఆలోచన పరిధి విస్తృతం కావడానికి, మెచ్యూర్డ్ థింకింగ్ రావడానికి ఒక లాంగ్వేజ్ కంటే ఇంకొక లాంగ్వేజ్ని నేర్చుకోవడం వల్ల ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఎవరైతే ఒక లాంగ్వేజ్ మాత్రమే వస్తుందో వాళ్లకు ఉండేటటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ కంటే 2, 3, 4 ఇలా ఎక్కువ భాషలు వచ్చిన వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, అందులో మనం ఏం చేయాలి? కొత్త భాషను నేర్పించాలంటే ఏం చేయాలంటే, ఏ భాషను నేర్పించాలన్నా కూడా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, LSRW ఈ 4 అంశాల పట్ల ప్రధానంగా దృష్టి సారించాలి. మీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, ఆలోచన విధానాన్ని మెచ్యూర్డ్గా చేయడంలో ఒక నూతనమైనటువంటి భాషను నేర్పించడం కూడా ప్రధానం. ఆ నూతన భాషను నేర్పించడానికి లిసనింగ్ స్కిల్స్, అంటే ఆ భాషను గురించి, కొత్త భాషను నేర్చుకునేటప్పుడు ఆ భాషను గురించి రోజు 15 నిమిషాలు వినాలి, రోజు 15 నిమిషాలు మాట్లాడాలి, రోజు 15 నిమిషాలు రాయాలి. సో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవి అన్ని చేసినట్లయితే ఆ భాష మీద పట్టు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. చతుర్విధ భాషా సామర్థ్యాలు అంటారన్నమాట. ఒక భాష మీద పట్టు సంపాదించాలి, ఒక కొత్త అలవాటును నేర్పించాలి. ఈ అలవాటు ఏ విధంగా ఉండాలి? ఉదాహరణకు ఒక టైపింగ్ ఉందనుకోండి, టైపింగ్ని కనుక మనం నేర్పించినట్లయితే భవిష్యత్తులో టెక్నాలజీ పెరిగిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టైపింగ్ అనేటటువంటిది తప్పకుండా ఉపయోగపడుతుంది. అది ఇంగ్లీషే కావచ్చు, అది వేరే లాంగ్వేజే కావచ్చు, కానీ ఒకసారి టైపింగ్ కనుక వచ్చినట్లయితే మీరు చేసేటటువంటి పనిలో సామర్థ్యం పెరుగుతుంది, నేర్చుకునేటటువంటి విధానంలో స్పీడ్ పెరుగుతుంది. అందుకని ఈ విధమైనటువంటి స్కిల్స్ని వాళ్ళ లోపల నేర్పించగలగాలన్నమాట. ఇప్పుడు మీరు నేర్పించేటప్పుడు వాళ్ళు కొద్దిసేపు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇదేంటి అనే ఆసక్తి పెరిగి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో విద్యార్థులను
ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఇంకొక విధి ప్రతిరోజు తమల్ని తాము ఇంప్రూవ్ చేసుకోవడం ప్రతిరోజు కొంత ఇంప్రూవ్మెంట్ ని వాళ్ళ లైఫ్ లో చూపించడం ఇది పిల్లలకు చూపించగలగాలి అంటే మీరు ప్రతిరోజు కొత్త వొకాబులరీని నేర్చుకున్నారా నిన్నటి కంటే ఈ రోజు మీరు ఏ కొత్త విషయాలను నేర్చుకున్నారు అంటే మీ లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ ని ప్రతిరోజు పిల్లలకు చూపించగలగాలన్నమాట ఎప్పుడైతే మీ లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ ని చూపించగలుగుతున్నారో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఓహో నేను కూడా నా లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ ని చేసుకోవాలి అనేటటువంటిది సో సామాజిక బాధ్యత కింద మీరు ఎల్లి ఇప్పుడు ఎవరికైనా సేవ చేశారు అనుకోండి ఒక సేవ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మూగవాడు కూడా మాట్లాడగలిగేటటువంటి భాష చెవిటివాడు కూడా వినగలిగేటటువంటి భాష సంబంధము లేని భాష ఉన్నవాడు కూడా సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగేటటువంటి భాష చూడండి ప్రేమతో కూడినటువంటి సేవ వల్ల ప్రపంచములో హృదయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా కదిలించగలుగుతాడన్నమాట సో విద్యార్థులను తీర్చిదిద్దడములో తల్లిదండ్రులు మార్కుల వెంట ర్యాంకుల వెంట పరిగెత్తడం కాకుండా విద్యార్థులు అంతరిక్షంలోకి అడుగుపెట్టాలి గొప్ప గొప్ప గోల్లు సాధించాలని కాకుండా విద్యార్థుల యొక్క అంతరంగములోకి ప్రవేశించి వాళ్ళ యొక్క అంతరంగములో అత్యుత్తమమైనటువంటి విలువల్ని నాటి ఆ విత్తనాలను అద్భుతమైనటువంటి సామాజిక శ్రేయస్సు కోరేటటువంటి మహావృక్షాలుగా తీర్చిదిద్దగలిగేటటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే ఉంటారో భవిష్యత్తులో అత్యుత్తమైనటువంటి తరాన్ని ఈ దేశానికి ప్రపంచానికి అందివ్వగలుగుతారన్నమాట ఈ విధమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి ప్రవర్తనతో మీ యొక్క విద్యార్థుల్లో మంచి మార్పులు తీసుకురావడం ద్వారా వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారు విద్యార్థుల హృదయాలు నిష్కలంక రసమయ క్షేత్రాలు ఆ క్షేత్రాలలో ఉదాత్తమైనటువంటి భావ బీజాలను చల్లితే అవి అంకురించి చైతన్యపూరితంగా కొమ్మలు రెమ్మలు వేసి అభ్యుదయ సుమాలను అందిస్తాయి ఆ సుమగంధాలే నలుదెసలా ప్రసరించి దేశాన్ని ఆనందింపజేస్తాయి మీ యొక్క పిల్లల యొక్క హృదయాల్లో అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి బీజాల్ని నాటి వారి యొక్క భవిష్యత్తుకు అత్యుత్తమమైనటువంటి బాటలను ఏర్పరచవలసిందిగా ప్రార్థిస్తూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్.